అందరూ వాళ్ళకు నచ్చినట్టుగా రకరకాల పచ్చళ్ళు తింటున్నారు కానీ నేను మాత్రమే అడుక్కొచ్చిన పచ్చడి తింటాను అదేంటి పచ్చడి కూడా అడుక్కుంటున్నావా అంటే అది కాదు అడుక్కొచ్చిన పచ్చడి అంటే జాడీలో అడుగున ఉన్నటువంటి పచ్చడి అని మీనింగ్ అనుకో హే మా గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వింటున్నటువంటి మామాజన్ మా మీజా అందరికీ స్వాగతం సుస్వాగతం ఏంటి లేటుగా వచ్చావు హైదరాబాద్లో వర్షం ఏమన్నా పడుతుందా లేస్తుందా అంటే అటువంటిది ఏం లేదు హైదరాబాద్ వాతావరణం చాలా అంటే చాలా కూల్గా ఉంది ఎందుకంటే నిన్న మొన్న చక్కగా కుండపోత వర్షాలు కురిసాయి కానీ ఇప్పుడు మాత్రం అటువంటిది ఏం లేదు కాకుండా కొంచెం హ్యూమిడిటీ ఉందన్నమాట నో ప్రాబ్లం ఓకే పబ్లిక్ కూడా విపరీతంగా విచ్చల విడిగా బయటకు వచ్చేస్తున్నారు దసరా సెలబ్రేషన్స్ ఎప్పుడెప్పుడు నవరాత్రోత్సవాలు ఎప్పుడెప్పుడు సెలబ్రేట్ చేసుకుందామా అని చెప్పేసి అందరి మధులో కూడా అలానే ఉందన్నమాట దసరా అంటే తెలంగాణలో చాలా ప్రత్యేకంగా ఒక అద్భుతమైనటువంటి పండుగగా దీన్ని నిర్వహిస్తూ ఉంటారనమాట ఎక్కువగా దసరాకి చాలా చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు దసరా రోజు ఆ గారెలు తింటూ అది అద్దుకొని తింటే ఆహా సో చికెన్ అని అన్నా అనుకో ఏంటి మార్నింగ్ ఏ చికెన్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటారు అందుకోసమే చిల్లి గారెలతోటి చికెన్ తింటే చాలా అంటే చాలా అత్యద్భుతంగా ఉంటుంది మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి అశోక్ మామకి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దామా అశోక్ హ్యాపీ బర్త్డే టు యూ చిన్నప్పుడు అశోక్ పౌడర్ వేసుకునేది నేను అదేందో అది మేకప్లానే ఉంటుండే మిగతా పౌడర్లు మామూలుగానే ఉంటాయి కానీ అశోక్ పౌడర్ కొంచెం వేసుకుంటే చాలు మైదానం అంతా కూడా అరుద్దొచ్చు చిన్న ముఖం చాలా చిన్న ముఖం కానీ ఎక్కువ మేకప్ ఓకే ఇవి మనం మ్యాటర్లోకి ఎంటర్ అయిపోదాం ఎలాంటి సందర్భంలో మీకు పచ్చళ్ళు తినాలనిపిస్తుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అంటే ఇష్టం ఉంటుందన్నమాట ఫుడ్ మీద నాకు నాకు పచ్చళ్ళు అంటే చాలా చాలా ఇష్టం నాకు ఏ పచ్చళ్ళు అంటే ఇష్టం అంటే ముందుగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ పాట తర్వాత కానీ మీకు ఎలాంటి సందర్భంలో ఈ పచ్చళ్ళు తినాలనిపిస్తుంది అది రోటీ పచ్చడి కానివ్వండి దాని తర్వాత ఊ ఊరగా ఊర వేసినటువంటి పచ్చళ్ళు కానివ్వండి ఏదైనా పర్వాలేదు కానీ ఎలాంటి సందర్భంలో తినాలనిపిస్తుంది నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా నాకే కాదు మా లహరికి కూడా లహరాయికి కూడా నీళ్ళు బాగా ఊరుతున్నాయి లహరాయే యాక్చువల్గా దాని పేరు లహరి ఇలా రా అని చెప్పేసి పిలుస్తానమాట అందుకోసమే లహరాయి అని పేరు అనమాట సో మా నీకు ఎలాంటి పచ్చళ్ళు అంటే ఇష్టము లహరాయి చెప్పు సరే ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ విన్నారు కదా అన్ని లేటెస్ట్ సాంగ్స్ ఏ వస్తాయి ఈరోజు అలాగే రెడ్ బస్ మీకు గుర్తుందా చిన్నప్పుడు మనకు ఎర్ర ఎర్రబస్ వచ్చేదన్నమాట చాలా మంది అంటుంటారు ఏరా బస్ దిగావా ఇప్పుడే కానీ ఇప్పుడు రంగు మారిపోయిందిగా అవునా బస్సులు మారిపోయామావా రంగు మారిపోయిందా అంటే వేసినటువంటి రంగు మారిపోయింది తీవ్ర నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని గట్టెక్కిచ్చేందుకు కొత్తగా ఎండీ సజ్జనార ఆధ్వర్యంలో వేగంగా చర్యలు చేపడుతున్నారు తాజాగా ప్రజలను ఆకట్టుకునేందుకు బస్సుల రంగు మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ప్రయోగాత్మకంగా హైదరాబాద్ సిటీ బస్సుల రంగు మా వాళ్ళు మారుస్తూ ఉన్నారు తెలుపుతో పాటు ఇతర రంగులు కలిపివేయాలని చెప్పేసి అనుకుంటున్నారు అలాగే గతంలో ఉన్నటువంటి ఆకుపచ్చ పెసర్ కలర్ను కూడా పరిశీలిస్తున్నారు ఓ బస్సుకు ఆ రంగును కూడా వేయించారనమాట బట్ ఏదేమైనా కూడా బస్సు కలర్ చేంజ్ చేస్తే ప్రయాణికులు వెరుత రా సార్ జనార్ గారా మరి ఒకవేళ అంటే ఇది ఇదే ఈ సంస్కరణలు ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా సంస్కరణలు అది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మీకు ఒక జాబ్ ఇచ్చారు మంచి పెద్ద పోస్టు మీరు వెళ్ళగానే ఆ ఎంప్లాయీస్ మీద కమాండ్ చేయడం కానీ మీ టీం మెంబర్స్ మీద కమాండ్ చేయడం కానీ లేకుండా అది అది కాదు ఏదో ఒకటి కొత్త ధనం చూపించాలంటే డెఫినెట్గా సంస్కరణలు ఏదో ఒకటి చేయాలి ఏం సంస్కరణలు అంటే డెఫినెట్గా మీకు తెలిసిపోద్ది అది సో అదొకటి కొత్త చేంజ్ చేశారనుకో అబ్బా నేను ఏమో అనుకున్న బాయి ఈ టీమ్ లీడ్ గురించి రావడం రావడంతో భలే చేంజ్ చేశారు ఎంత ఈజీ అయిపోయింది వర్క్ అనే రేంజ్లో ఉండదు ఇప్పుడు చూడండి సజ్జనార్ గారు చక్కగా ఆర్టీసీకి వెళ్ళారు బస్సు కలర్ చేంజ్ చేశారు ఇంతకు ప్రయాణికులు లేరా అన్న విషయం తర్వాత విషయం సంస్కరణ చేయాలి ఫస్ట్ సో అయితే బస్సుకు ఏ కలర్ వేస్తారో తెలుసుకుందాం హే హాయ్ మామ నమస్తే బస్సు గిస్సు అంటున్నాను బస్సు ఒకటే అంటున్నాను గిస్సు అనట్లేదు ఇవ్వే వద్దు మన దగ్గర ఈ ఎందుకు మంచిగా హాయిగా మాట్లాడుకోవచ్చు కదా ఫన్నీ అంటవా మిమ్మల్ ఎవరు ఓకే ఎలాంటి సందర్భంలో నీకు పచ్చడి తినాలనిపిస్తుంది ఎలాంటి సందర్భాల్లో పచ్చడి తినాలనిపిస్తుంది ఆవకాయ పచ్చడి గాని నిమ్మకాయ పచ్చడి గాని చింతకాయ పచ్చడి గానిపడి అన్నంలో గనక ఏ పచ్చడి వేసుకున్నా మనకి టేస్ట్ రాదు కానీ ఆవకాయ పచ్చడి వేసుకుంటే అన్నానికి టేస్ట్ వస్తుంది సందర్భం కావాలి ఎలాంటి సందర్భంలో తినాలి అనిపిస్తుంది ఏదైనా లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు ఇంట్లోకి రాగానే అసలు బాగా టైర్డ్ అయి ఉంటాము ఇంకా వేరే కర్రీస్ ఉండడానికి వీలుండదు అలాంటి సందర్భంలో మంచిగా వేడి వేడి అన్నం వండుకొని పికిలు వేసుకొని మంచిగా లాగిన్ చేస్తే ఉంటుంది అంటారు ఇదో ఇలా కావాలి మనకు ఆన్సర్లు ఇలా కావాలి వెరీ గుడ్ బాగా చెప్పారు ఆన్సర్ అలాగే ఇంకొక విషయం చెప్పు బస్సుకు ఏ కలర్ ఇద్దాం కలర్ ఆల్రెడీ వేసారు సజ్జనర్ గారు అయితే వైట్ కలర్ అలాగే ఆరెంజ్ కదా ఆ రెండు మిక్స్ బాగుండదు వైట్ కలర్ ఆరెంజ్ కలర్ ఆ రెండు మిక్స్ చేయాలి ఇప్పుడు వైట్ కలరు ఆరెంజ్ కలర్ వేసామనుకో మనకు దూరం నుంచి వెళ్ళి బస్సు వస్తుందన్న విషయం తెలియదు కదా ఇప్పుడు ఇంత ముందు ఎర్ర ఇంత ముందు ఎర్ర బస్సు ఉండే ఇప్పుడు ఈ ఎర్ర బస్సు అంటే కలర్స్ కూడా చాలా ఉంటాయి ఎర్ర బస్సు బస్సుకు ఎర్ర కలర్ ఎందుకు వేశారంటే మనం ఊళ్ళో ఉన్నాము అక్కడెక్కడో ఊరి పొలిమేరు నుండి బస్సు వస్తుంది ఏ బస్సు వస్తుంది బస్ వస్తుంది బస్ వస్తుంది అని చెప్పేసి చెప్పేస్తారు కదా చాలా ఈజీగా రెడ్ కలర్ మనం గుర్తుపట్టగలం ఆరెంజ్ వైట్ కలర్ వేస్తే ఎట్లా వద్దా లోపల లోపల లోపలొచ్చేసి వైట్ లోపల టైర్లు టైర్ అట్టా బ్లాక్ ఓకే అంత బాగా నవ్వుతున్నావు బయలు పర్వాలేదు మనకంటే మ్యాటర్ బానే ఉంది దగ్గర నాకు భయం భయమైంది టైర్లకి వైట్ కలర్ రావడానికి నేను ఇమ్మీడికి వెళ్ళిపోయామని తెలుసు అయి నుండి

నేను పెళ్లి చేసుకుంటాను ఓకేనా ఓకే సో మేకలాగా అరుస్తావు అనమాట నువ్వు అంతే కదా సార్ మేకలాగా అనుచుద్దాం లోపల వెరీ గుడ్ మా కరెక్టే ఆ అక్కే ఎవరో చాలా కరెక్టే అన్నారు మావ

పికిల్స్ తినాలనిపిస్తుంది పచ్చడి తినాలనిపిస్తుంది నాకు ఈ హడావుడి కావద్దు అయితే నేను బాగా వర్షం పడుతుంటే అప్పుడు పిక్కి వేసుకొని వేడి వేడి అన్నంలో పిక్కి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటాను చాలా చాలా ఉంటాయి వర్షం పడుతూ ఉంటే చలి పెడుతూ ఉంటే బాగుంటది కదా అది బాగుంటది మम्मा చల్లి పెడుతున్నప్పుడు కూడా కారం కారంగా పికిలేసుకుంటే చాలా బాగుంటది ఆహా అలా చల్లి వేడి వేడి అన్నం వేడి అన్నము ఆవకాయ పచ్చడి మంచిగా నెయ్య ఆ హ్మ్ గి ఆ తెలుసండి తెలుసండి ఇప్పుడు చెయ్య నెయ్య అని ఏ జిల్లా వాళ్ళు అంటారండి యాక్చువల్గా మా దగ్గరే అంటారు మా వైజాగ్ ఓకే అంటారు మా నాకు ఒక ఫ్రెండ్ ఉంటుండే వాడు ఏమన్నవాడు అంటే అరే నేను ఏంట్రా ఇంత పెద్దగా ఉంది అని వాడు అనమాట అరే చెయ్యా ఏంట్రా చెయ్యి అనొచ్చు కదంటే లేదురా చెయ్యి నీ ఏంట్రా ఇంత పెద్దగా ఉంది అని చెప్పేసి అంటుంటాడు అనమాట అది ఏ జిల్లా వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు మాట్లాడేది ఏమో తెలియదు మనము మైత్రి గారు నెయ్యి నెయ్యి నెయ్య అని చక్కగా మాట్లాడే వాళ్ళు ఏ జిల్లా వాస్తవండి నెల్లూరు జిల్లా ఇంత తెల్లగా ఉన్నది ఏంటండి మీ చెయ్య అన్నారు అనుకోండి వాళ్ళు ఏ జిల్లా వాళ్ళు అంటారు నెల్లూరు వాళ్ళే అంటారా ఓకే బాగుంది ఒక నెల్లూరు ఆయన రైట్ హ్యాండ్ కు మన వాచ్ పెట్టుకున్నాడండి అంటే ఎందుకు పెట్టుకుంటాడు ఆయన రైట్ హ్యాండ్ కు వాచ్ రైట్ పెట్టుకున్నాడు ఆయన నేను అడిగాను ఆయన వచ్చాడు రైట్ సైడ్ పెట్టుకున్నాడు వాచ్ పెట్టుకున్న తర్వాత సార్ మీరు ఎక్కడా అన్నాను అంటే ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు అండి అన్నాడు ఇంకా నాకేం అర్థం కాలే ఆయన అడగాలనా వద్దా అడగాలన్నా వద్దా అని చెప్పేసి ఆలోచించాను బట్ ఇప్పుడు డెఫినెట్గా చిరంజీవి ఉన్నారు మన వీరేంద్ర మామ ఉన్నాడు మైథిలి గారు ఉన్నారు మైథిలి గారు ఆయన అంటే కుడి చేతికి ఎందుకు పెట్టుకుంటాడు వాచ్ ఇప్పుడు కొంతమంది అట్లా

ఈ ఒకనా మార్నింగ్ మార్నింగ్ నిన్న మార్నింగో కలిశాడు రైట్ హ్యాండ్కి వాచ్ పెట్టుకుంటున్నాడు ఏ జిల్లా అండి అంటే నెల్లూరు అండి అన్నారు సో ఆయన ఎందుకు రైట్ సైడ్ వాచ్ పెట్టుకున్నాడు చిరంజీవి గారు మిమ్మల్ని చిరంజీవి గారు హలో చిరంజీవి గారు హలో చెప్పండి ఎందుకు రైట్ సైడ్ ఎందుకు వాచ్ పెట్టుకున్నాడు ఆయన ఏ జిల్లా అంటే టీ వచ్చేసి కొంతమంది టీ టీ కొంతమంది కొంతమందితో తాగుతారు కొంతమంది స్టైల్ గా ఎడే తాగుతారు చూసినప్పుడు టీ తాగేది మర్చిపోయేసి టైం చూస్తే టీ పైపడిపోతుంది అనేసి కుడి పక్క ఏం చెప్పారు సూప్ ఎన్ని రోజులు అయింది ఇట్లా మాట్లాడక ఇంటెలిజెంట్ గా మీతో చాలా బాగా చెప్పారు ఆన్సర్ వీరేంద్ర వీరేంద్ర ఏం చెప్తా చూద్దాం వీరేంద్ర వీరేంద్ర నమస్తే నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు వీరేంద్ర చాలా చాలా బాగున్నాను సార్ మీరు కూడా బాగున్నారని యా చెప్పండి వీరేంద్ర అంటే ఆ పచ్చకారులు వచ్చినప్పుడు వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ చేయడానికి ఒక రింగ్ వేస్తారండి కడన్ చేతి మీద వల్ల కుడి చేతికి వాచి పెట్టుకుంటారు ఆ పుండు దగ్గర సో పచ్చ కామర్లు వచ్చినప్పుడు లోకమంతా పచ్చగానే కనబడుతుంది కాబట్టి ఈ కుడిచేటు పైన ఒక చిన్న రింగ్ దీన్ని ఏమంటారండి ఈ చేతి పక్కన ఒక చిన్న బొక్కలా ఉంటుంది కదా దీన్ని ఏమంటారు మణికట్టు కదా మణికట్ అంటే అదే సార్ అదే మణికట్ మనం వాచ్ పెట్టుకుంటాం అవును ఈ చిన్న చిన్న బొక్కలా ఉంటుంది అది ఏమంటారు పైకి తేలుతూ ఉంటుంది ఒకసారి మీరు ఉండండి మీకు బొక్క ఉందా అది ఏంటంటే ఒకసారి చూసుకోండి మీరు అందరూ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మీకు రైట్ సైడ్లో ఒక చిన్న బొక్క తేలిందా పైకి వాషర్ వాషర్లా ఉంటుందండి సేమ్ ఉందా అది ఈ ట్రీట్మెంట్ సార్ ఇవి నెల్లూరులో అలా వేస్తారు అలాగే ఇక్కడ వైజాగ్ ఏరియాలో కొంత ఏజెన్సీ లొకేషన్లో ఏం చేస్తారంటే మొహం పైన చూడండి కనత అంటాం కదా కనుపమ్మ భాగం ఈ చెవికి ఆ చెవి పైన కనత అంటారు సూదితో కాల్చిన రెండు మచ్చల గుడ్ ఇంతకు ముందు ఇంకొక వైద్యం ఏంటంటే పొట్ట పైన సూదులతో కాల్చి ఒక రకమైనటువంటి మచ్చలు మచ్చలు పెట్టేవారు ఇవన్నీ ఒక యాభై ఏళ్ళు వాళ్ళకి ఉంటాయండి ఇది ఏంటంటే ఒక రకమైన అలాగే సుగుణశ్రీ గారు ఉన్నాడు కదా సుగుణశ్రీ గారు ఎలాంటి సందర్భంలో మీకు పచ్చడి తినాలనిపిస్తుంది అండి

వాళ్ళ ఆయన కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇన్ అడ్వాన్స్ అక్టోబర్ అదే అక్కడికే వస్తున్నా అక్కడికే వస్తున్నా ఏం పేర్లండి మీ పాప పేరు ఏం మీ పాప పేరు ఏం పేరు దీప్తి శ్రీ దీప్తి శ్రీకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అలాగే మీ ఆయన పేరు చెప్పండి శ్రీనివాస్ కాదు ఆమె ఏదో పేరు చెప్పింది ఈమె సడన్ గా ఓకే మైథిలి గారు మీ హస్బెండ్ పేరు ఏమన్నారమ్మా యా శ్రీనివాస్ రావు గారికి అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో రావు అంటే వచ్చేసాడు ఆయన ఓకే మనకి ఎవరు చిరంజీవి ఆన్సర్ చెప్పలేదు చిరంజీవి నాకు ఐ నీడ్ యువర్ ఆన్సర్ ఎలాంటి సందర్భంలో మీకు పచ్చడి తినాలనిపిస్తుంది మీ చేత అడ్వాన్స్ ఎందుకు చెప్పాను మీరు వస్తారో డౌట్ నేను వస్తారు అండి ఎలాంటి సందర్భంలో పచ్చడితో తినాలనిపిస్తుంది మీకు ఎనీ కైండ్ ఆఫ్ పచ్చడి ఓకే నాకైతే కూరలు వేపుళ్ళు అంతా తినేసి కూర మళ్ళీ సేమ్ అలా రొటీన్ కాకుండా కొత్తగా ఏదైనా పచ్చడితో అన్నం కలుపుకొని తినాలనిపిస్తుంది ఓకే అంటే వేపుళ్ళు అన్ని అయిపోయిన తర్వాత అంటే రోజు అదే రోజు అయిపోయిన తర్వాత లేకుంటే ఈ తిని 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 విసుగు వచ్చేసా నేనేమనుకుంటున్నాను ఇంట్లో ఫ్రై అది ఇంట్లో ఫ్రైలు అవి అన్ని తిన్న తర్వాత మళ్ళీ లాస్ట్ మీరు పచ్చడితో తింటారేమో అనే మీనింగ్ వస్తుంది మావాట్లా కన్ఫ్యూజ్ అట్లా నే అన్నా ఎవరండి ఎలా తింటారు మనిషి అన్న మహానుభావుడు ఫ్రై అయిపోయిన తర్వాత ఎలా తింటారండి అదే కదా చంపేసేవాన్ఫ్యూజ్ చేసేవనండి ఎనివే

అట్లా సెట్ అయిపోద్దా వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాబా ఐ ఆల్ ఆఫ్ యూ మై డియర్ మామాజ్ అండ్ మామీజ్ సో మీకు మీ మీ సంగతి ఏంటండి మీరు ఏమనుకుంటున్నారు ఎలాంటి సందర్భాల్లో మీకు పచ్చడితో తినాలనిపిస్తుంది చెప్పేసి ఏంటి సరదాగా అలాగే ఇక్కడ కాదు అక్కడ కాదు ఏకంగా బ్రిటన్లో ఏం జరిగింది బ్రిటన్లో అంటే దీపావళి సంబరాల్లో భాగంగా బ్రిటన్కు చెందినటువంటి రాయల్ మింట్ తొలిసారిగా లక్ష్మీదేవి చిత్రంతో కూడినటువంటి బంగారు బిస్కెట్ను తయారు చేసింది ఇరవై గ్రాముల బంగారంతో రూపొందించినటువంటి ఈ బహుమతి ధర సుమారు ఒక లక్ష ఎనిమిది వేల ఐదు వందల రూపాయలుగా నిర్ణయించిందన్నమాట మింట్ డిజైనర్ ఎమ్ఏ నోబల్ లక్ష్మీదేవిని అద్భుతంగా రూపుదిద్దారు ఆధునికతను జోడించి ఈ బహుమతిని తయారు చేసినట్లు ఆమె పేర్కొందనమాట చూసారా బ్రిటన్లో ఎక్కడైనా కూడా లక్ష్మీదేవి లక్ష్మీదేవి కానీ ఏ దేశం వెళ్ళినా కూడా మీరు బంగారం వ్యాపారం చేశారనుకో బంగారంలా సాగిపోద్ది ఎందుకంటే బంగారం కొనని వాళ్ళు ఎవరు ఉంటారండి అందరూ కొనేసుకుంటారు కానీ మనం అనుకుంటాము ఓ అరవై సంవత్సర ఓ అరవై కిలోల బంగారం లేదంటే ఓ అరవై మూడు కిలోల బంగారాన్ని అలా చూస్తూ ఉండిపోవాలంటే ఏం కావాలండి ఏం కావాలి చెప్పండి మంచి హృదయం ఉండాలి మంచి మనస్సు ఉండాలి వీటన్నిటికి మించి రెండు కళ్ళు కావాలి ఎస్ కోర్టులో ఈ విడాకులు పొందేందుకు భార్యాభర్తలు భర్తలు తమ ముగ్గురు పిల్లలను తీసుకొని వెళ్ళారనమాట సో జడ్జి అన్నాడు అనమాట ఏమండి మీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా మరి వారిని ఎలా పంచుకుంటారు మీరు చూడడానికి ఇద్దరు బాగానే ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఎలా పంచుకుంటారు మీరిద్దరు అని చెప్పేసి అనగానే భార్యాభర్తలు ఇద్దరు చర్చించుకున్నాక యువ ఆనర్ మేమిద్దరం కలిసి చర్చించుకున్నాం ఇంకొకరిని కని వచ్చే ఏడాది విలాక్ కోసం జడ్జ్ అన్నాడు అనమాట ఓ నీ బాండవాడ అలాగే ఒక అమ్మాయి మావా మహేష్ గారు నేను నిన్నే ప్రేమిస్తున్నాను నిన్నే పెళ్ళి చేసుకుంటాను అని ఐదు సంవత్సరాల నుండి నా వింటబడుతూ ఉంది నాకు అసలు ఇష్టం లేదండి అని ఎంత చెప్పినా కూడా వినకుండా ఎలాగైనా తన ప్రేమను గెలవారని చెప్పేసి ఒక వాటర్ ట్యాంక్ మీదకెక్కి చివరిసారిగా అడుగుతున్నా నన్ను పెళ్ళి చేసుకోకపోతే ఈ వాటర్ ట్యాంక్ నుంచి వెళ్ళి దూకేస్తా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చింది సరే తను నేను ఎంతగా ప్రేమిస్తుందో అని అర్థం చేసుకొని నా మనసులో ఉన్నటువంటి ఒక మాట చెప్పాను అనమాట హలో సరే అదేదో బాగానే ఉంది కానీ నాకు ఇంటి పని వంట పని అసలు రాదో అని చెప్పేసి అన్నాను అదేంటో దిగేసింది దిగి సైలెంట్గా నా ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోయింది తెలుసా మీరు నాలాగా ఒక మిస్టేక్ చేయొద్దండి ఈ మధ్య నా గడ్డానికి చెప్పాలన్నా వద్దా చెప్పాలన్నా వద్దా ఏం కాదు నా గడ్డంలో ఒక రెండు మూడు తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి సరే అని చెప్పేసి నేను నా నెత్తిలో కూడా ఏమైనా వస్తాయా రెండు తెల్ల వెంట్రుకలు అని చెప్పేసి ఒక తెల్ల వెంట్రిక పీకితే చుట్టూ పదే వస్తున్నాయి అదేంటో అర్థం కాదు ఒక తెల్ల వెంట్రుక పీకితే చుట్టూ పది తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి కదా అని చెప్పేసి అక్కడక్కడ ఈ నల్ల వెంట్రుకలను కూడా పీకేసిన పీకేసిన జుట్టు కూడా రావడం లేదు తెలుసా దయచేసి మీరు ఎట్లా చేయకండి హలో రమణ గారు ఎలా ఉన్నారు సార్ సార్ నమస్తే సార్ గుడ్ ఈనింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ చాలా హ్యాపీగా ఉన్నారా ఓకే యా సో యా ఇలాంటి సందర్భాల్లో మీకు పచ్చడి తినాలనిపిస్తుంది సందర్భం అంటే సార్ అదే బాగా వర్షాలు పడినప్పుడు కాస్త పచ్చడి అన్నం కంపల్సరీ తినాలనిపిస్తుంది వర్షం పడుతుంటే పచ్చడి అన్నం ఖచ్చితంగా తినిపి తినాలనిపిస్తుంది అంతే కదా వేడి వేడి అన్నం తినాలి అలాగే లేటెస్ట్గా ఒక సర్వే వచ్చిందండి లావుగా ఉన్నవాళ్ళు లావుగా ఉన్నామని చెప్పేసి ఫీల్ కాకండి ఎందుకంటే మంచి వాళ్ళే లావుగా ఉంటారట అనే రీసెంట్ ఒక సర్వే వచ్చేసింది లావుగా ఉన్నవాళ్ళు మంచివాళ్ళు మనంటే బక్కగా ఉన్నవాళ్ళు ఏం సంగతే వాళ్ళ సంగతే నేను బక్కగా ఉన్న వాళ్ళ గురించి ప్రస్తావించలేదు లావుగా ఉన్నవాళ్ళు వాళ్ళట అని మాత్రమే అన్నాను సర్వే వచ్చేసింది కావాలంటే రిపోర్ట్స్ పంపిస్తాను ఎవరికన్నా ఓకే రమణ సార్ బస్ కే కలర్ ఇస్తారు సార్ మీరు అప్పుడు రమ్మంటే అప్పుడు రావడం సార్ నాకు అర్థం కాల మీరు ఎప్పుడు వస్తారు అన్నట్టు వినబడింది సార్ హైదరాబాద్ బస్సుకు ఏ కలర్ వేస్తారు అని అడిగాను ఇగో ఇదే 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 బస్కి ఏ కలర్ వేస్తారు బస్కి ఏ వేస్తాను సార్ యాక్చువల్గా బ్యాక్ సైడ్ వెళ్ళే ఉంటుంది వైట్ ఉంటుంది మధ్యలో గ్రీన్ అట్లా కలిపి మిక్సింగ్ ఉంటుంది నాకు ఎందుకో బస్సుకు మొత్తం బ్లూ కలర్ వేస్తే ఎలా ఉంటుంది కోటింగ్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ లో అలా బ్లూ కలర్ వేసి నాకు అద్భుతమైన ఫేవరెట్ కలర్ సార్ ఆ స్కై బ్లూ ఉంటుంది కదండి అవును సార్ స్కై బ్లూ చాలా చాలా స్కై బ్లూ ఉంటుంది కదా మనం విమానంలో ఈ ఈ క్లౌడ్స్ అవన్నీ కూడా దాటిన తర్వాత అంటే మబ్బులన్నీ కూడా దాటిన తర్వాత ఆ విండోలను చూస్తే ఆకాశంలో ఒక అందమైనటువంటి కలర్ కనబడుతుంది అది నేనే ఆ కలర్ ఓకే సో నువ్వు నువ్వు అయితే మామూలు కలర్ వేస్తా అంటావు అంతేనా సార్ ఆల్రెడీ ఏంటంటే బ్లూ కలర్ ఆటోలో ఉన్నాయి కదా సార్ నాకు ఆటో కలర్ ఏంటంటే బ్లూ సార్ చెప్పారు ఓకే బాగుంది అయితే ఈరోజు మార్నింగ్ నేను మా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంట్లో ఒక ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు అందరూ పెద్దవాళ్ళే పిల్లలు కాలేజీ గోయింగ్ స్టూడెంట్స్ వాళ్ళ ముసలావిడ తీసుకొని వచ్చేసి నాకు కొన్ని జంతికలు పెట్టిందండి అప్పడాలు జంతికలు పెట్టింది నేను తింటూ ఉంటే ఎక్కడన్నా శబ్దం వస్తుంది ఏమో ఏమో అని చెప్పేసి చాలా చాలా అంటే చాలా జాగ్రత్తగా తిన్నాను ఈ జంతికలు కానీ అప్పడాలు కానీ శబ్దం రాకుండా తినాలంటే ఏ ఏం చేయాలి అంతే ధైర్యం అంతే సింపుల్గా చాయ్ ఇచ్చారు జంతికాయలు పెట్టారు మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవలే మరి కర్కర్ కర్కర్ అని చెప్పేసి తింటూ ఉన్నాం అనుకో ఈ పిల్లోడికి మొత్తము అంత రేడియోలో పనిచేస్తే ఏంటి వాయిస్ ఏంటి సౌండు అనుకుంటారు అందుకోసం మెల్లగా టీ ఇచ్చినప్పుడు టీలో ముంచుకొని తినాలి లేదంటే వాటర్ ఉంటాయి కదండి వాటర్ ఇస్తారు కదా ఆ వాటర్లో మెల్లగా ముంచేసి తర్వాత తింటే శబ్దం ఏమి రాదు రమణ గారు మంచిగా ఆన్సర్ ఇచ్చారండి ఈరోజున చాలా అంటే నేను ఇంకా కూడా చాలా సంతోషంగా కానీ ఇది ఇట్స్ నాట్ రైట్ టైం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు అవుతుంది నెక్స్ట్ పద్మజా గారు వచ్చేస్తారు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు బాబాయ్ సో ఎలాంటి సందర్భాల్లో అయితే యాక్చువల్గా ఏమైందంటే నేను ఒక థర్టీ ఫైవ్ డేస్ నేను ఢిల్లీలో ఉండాల్సి వచ్చింది సో అది ఢిల్లీలో ఉండాల్సి వచ్చింది తర్వాత ఇంకా అదే హోటల్లో ఉండాల్సి వచ్చేసింది డైలీ క్లాసెస్ అవి ఉంటాయి అది చికెన్ పెడుతున్నారు రకరకాల ఫుడ్ పెడుతున్నారు పెడుతున్నారు చప్పగా ఉంటుందండి చాలా అంటే చాలా చప్పగా ఉంటుంది సాల్ట్ వేసుకున్నాం అనుకో మళ్ళీ బీపీ లెవెల్స్ పెరుగుతాయి కదా సాల్ట్ తింటే బీపీ వస్తుంది ఏమన్నా టెన్షను ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి చూశాను 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 ఈ మిరపకాయ ఉంటుంది కదండి ఆ చికెన్ తోటి ఆ మిరపకాయ కొరుక్కోవడం తినడం స్టార్ట్ చేశాను మిరపకాయ కొరికి తిన్నప్పుడల్లా బాగానే ఉంది తర్వాతనే చాలా ఇబ్బంది కడుపులో అంత మంట విపరీతమైనటువంటి మంట నా ప్రాబ్లం అర్థం చేసుకున్న చెప్పాను నేను నేను ఏదైనా ఫస్ట్ టైం సెకండ్ టైం ఒక నాలుగైదు సార్లు భరిస్తా తర్వాత నా వల్ల కాకుండా చెప్పేస్తే నేను నాకు నచ్చలేదు ఈ ఫుడ్ నాకు నచ్చలేదు అని చెప్పేసి గట్టిగా అరిచేస్తాను మెల్లగా అతనితో మాట్లాడుతుంటే ఒక తెలుగు ఆయన కనిపించాడు ఏమయ్యా ఇంత చప్పగా ఉందయ్యా ఎలా తింటున్నావు ఏంటి లేదన్నా నీ కోసం స్పెషల్గా వేసి పెడతా అన్నా నేను మా హెడ్తో మాట్లాడతా ఏదంటే నువ్వు మాట్లాడు అని చెప్పేసి అన్నా అన్న తర్వాత ఆ పిల్లోడు ఇక అదే హోటల్లో ఉంటారు కదా సరే అన్న నీకోసం మామిడికాయ పచ్చడి తీసుకొచ్చిన తినన్న అని చెప్పేసి అనమాట సరే అని చెప్పేసి ఆ రోజు చాలా రోజుల తర్వాత మామిడికాయ పచ్చడి తింటూ ఉంటే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి బాలే ఆనందం వేసింది తెలుసా పది పదిహేను రోజులు చెప్పటక మనం ఎలా తింటామండి అది తినకున్నా ఒకటే అయితే అలా తిన్నాను ట్రైనింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ముందే ఢిల్లీ కదా తెల్ల ఉంటారు పొరగాళ్ళు కూరగాలి కాదులే సరే 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 అయితే మేము అప్పుడప్పుడు బయట కూర్చునే వాళ్ళము ఈ మా హోటల్ ఎదురుగానే ఒక హౌస్ ఉంటుండే చాలా బాగుంటుంది ఆ హౌస్ మేము టైంపాస్ కాక ఊరికి అటు ఇటు తిరిగేవాళ్ళం అమ్మాయి నన్ను ఎట్లా చూసిందో ఏంటో అర్థం కాలేదు నేను అమ్మాయిని ఎట్లా చూసానో ఏంటో అర్థం కావట్లేదు కరెక్ట్గా మార్నింగ్ టెన్ థర్టీకి మాకు క్లాస్ స్టార్ట్ అవుతుంది టెన్ ఓ క్లాక్ నేను ఊరికి అలా నాకు ఇష్టమైన టీ తాగి అలా వచ్చేవాడిని అనమాట అమ్మాయి టెన్ ఓ క్లాక్ బయటికి వెళ్ళిపోతుండే మళ్ళీ ఈవినింగ్ మా క్లాసెస్ సెవెన్ థర్టీకి అలా అయిపోతాయి నేను సెవెన్ థర్టీకి కొంచెం రిలీఫ్ ఉంటుంది కదని చెప్పేసి బయట షాప్ దగ్గర ఉంటుండే అనమాట వచ్చేటప్పుడు పోయేటప్పుడు అలా వేయడం సార్లు చూసింది అసలు అమ్మాయి కాళ్ళు ఎంతో బాగున్నాయండి సరే అని చెప్పేసి ఒకరోజు ఒంటరిగా నడుచుకుంటూ పోతుంటే అమ్మాయిని ఫాలో అయిపోయాను ఏం జరిగిందో రేపు చెప్తా